దేశంలోని ఎక్కడా లేని విధంగా నిరుపేద యువతల పెళ్లి ఖర్చుల కోసం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా డబ్బులు అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు ఓ గొప్ప వరమని తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించారు. మొదటగా నియోజకవర్గంలోని పెగడపల్లి గొల్లపల్లి మండలాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొని అక్కడి నుండి జిల్లాలోని వెల్గటూర్ మండల కేంద్రానికి చేరుకుని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్తో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు బోర్లకుంట వెంకటేష్ నేతతో కలిసి మండలంలోని 82 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు 82,09,512 రూపాయల చెక్కులను మరియు 69 మంది లబ్ధిదారులకు 14,87,500 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఇటువంటి పథకం దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. పెళ్లి సమయంలో పేదింటి ఆడపిల్ల పెళ్లి సమయంలో ఎంత ఇబ్బంది ఉంటుందో, వాళ్ళు ఏ రకంగా కష్టపడతారో, ఆ పెళ్లి చేసే సమయంలో అమ్మాయిని సాగరంపడం కోసం ఎంత ఇబ్బంది పడుతుందో తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ప్రజా జీవితంలో ప్రజల సమస్యలు ఎంత ఇబ్బందికరంగా ఉంటాయో ఒక్కొక్క సమయంలో అనేటువంటి విషయాలను గమనించినటువంటి వ్యక్తి కాబట్టి తెలంగాణ వచ్చినాక ఈ కళ్యాణ లక్ష్మి అనేటువంటి ఒక మంచి ప్రోగ్రాం దేశంలో ఏ నాయకునికి రానటువంటి గొప్ప ఆలోచన చేసి ఈరోజు లక్షలాది మందికి ఆడపిల్ల పెళ్లి సమయంలో ప్రభుత్వ సహాయం, మరి మన ముఖ్యమంత్రి గారే ఒక పెద్ద కొడుకుగా ఆ పెళ్లికి ఆసరగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతామని ఈరోజు కూడా మనం దాదాపుగా అంటే ఈ బ్యాచ్లో ఒక 82 మందికి మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క 1,00,000 1,16 రూపాయలను అందజేసుకోవడం జరుగుతూ ఉంది.